రెండు భారీ నౌకాదళ విన్యాసాలకు విశాఖపట్నం వేదిక కాబోతోంది. ఇందుకోసం సాగర తీరం సర్వ హంగులతో సన్నద్ధమవుతోంది. ఈ నెల 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, 25 నుంచి మార్చి 4 వరకు మిలాన్ 2022 అంతర్జాతీయ నావికా విన్యాసాలతో విశాఖ అంతర్జాతీయ పట్టణంలో మరోసారి మెరుపులు మెరిపించనుంది. ఈ నేపథ్యంలో భారత నౌకాదళ ఆధ్వర్యంలో జరిగే విన్యాసాల కోసం విశాఖ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. విశాఖ నగరం రెండు నౌకాదళ విన్యాసాలకు సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖ సాగర తీరం అంతా సర్వాంగులతో సన్నద్ధమవుతుంది. ఈ నెల 21న ఫ్లీట్ రివ్యూ జరుగుతుండగా 25 నుంచి మార్చి 4 వరకు మిలాన్ 2022 నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా హాజరవుతున్నారు. అలాగే రాష్ట్ర గవర్నరు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హాజరవుతున్నారు. 1971లో కరాచీ పోర్టుపై నౌకాదళం, తూర్పు నౌకాదళం విజయం సాధించిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా పలు విన్యాసాలు చేస్తూ తూర్పు నౌకాదళానికి ఒక ప్రత్యేకత స్థానం ఉంది. అందులో విశాఖ నగరంలో పలు విన్యాసాలు నిర్వహిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. దీనికి సంబంధించి కూడా ఈ నెల 21న నిర్వహించనున్నటువంటి ఫ్లీట్ రివ్యూ, అలాగే 22 నుంచి 25 నుంచి మార్చి 4 వరకు నిర్వహిస్తున్న మిలాన్ 2022కి అంతర్జాతీయ స్థాయిలో 45 దేశాల నుంచి 900 మంది డెలిగేట్స్ రానున్నారు. ఇందుకు సంబంధించి వాళ్ళు కూడా 15 హోటల్స్లో ఆతిథ్యం ఇస్తున్నారు. ఇది ఇంతేకాకుండా వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు సర్వసత్తాక శక్తిని ప్రదర్శించనున్నారు. ఒక దేశం మీద మరో దేశం విరుచుకుపడినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దాన్ని ఎలా తిప్పికొట్టాలి అనేది విషయం మీద వీళ్ళు విన్యాసాలు చేయనున్నారు. ఈ 21 నుంచి 21న కూడా యుద్ధ వాతావరణమే సాగర తీరంలో కనిపిస్తుంది. అలాగే 22 నుంచి కూడా మార్చి 4 వరకు కూడా ఈ మిలాన్ 2022 అనేది కూడా జరుగుతుంది. ఇందులో కూడా విన్యాసాలు చేయనున్నారు. దీనికి సంబంధించి సాగర తీరం అంతా కూడా ముస్తాబైంది. ఈ మిలాన్ 2022కి సంబంధించి కూడా ఎగ్జిబిషన్ను, తర్వాత శాస్త్రీయ నృత్యాలు, సాంప్రదాయక వంటకాలు తదితర స్టాల్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. విదేశీయులకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి వంటకాలు రుచి చూపించనున్నారు. అలాగే విదేశీయులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇంకోవైపు భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా గట్టిగానే చేపడుతున్నారు. కెమెరామెన్ స్వామితో బాలకృష్ణ, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.